భారత బౌలర్ల దెబ్బకి మూడవ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ తేలిపోయింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో బుధవారం ఆరంభమైన మూడవ టెస్ట్ లో టాస్ గెలిచి మొదటిగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ టీం 48.4 ఓవర్లలోనే 112 పరుగులకు ఆల్ అవుట్ అయిపోయింది. కెరియర్ లో రెండో టెస్ట్ ఆడుతున్న స్పిన్నర్ అక్షర్ పటేల్ 38 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీసేశాడు. అయితే ఇంగ్లాండ్ పతనాన్ని కూడా శాసించాడు. ఇక అశ్విన్ కి 3, ఇషాంత్ శర్మకు 1 వికెట్ దక్కింది. ఇంగ్లాండ్ టీమ్ లో ఓపెనర్ క్లారీ టాప్ స్కోరర్ గా నిలవగా అతను 84 బంతుల్లో 53 పరుగులు చేసి అర్ధ సెంచరీతో హమ్మయ్య అనిపించాడు. 7 బ్యాట్స్మెన్లు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ బ్యాటింగ్ ను ఎంచుకున్నాడు. గత 2 మ్యాచ్ల్లోనూ టాస్ గెలిచిన టీం విజయాన్ని అందుకోవడంలో జో రూట్ ఆ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టంగా కనిపించింది. అయితే పిచ్ స్పిన్నర్ కు ఊహించిన విధంగా తొలి అరగంట నుంచే స్పందించడం మొదలుపెట్టేసింది. దాంతో ఓపెనర్ క్లారీ మినహా ఎవరు కనీసం క్రీజ్ లో సౌకర్యంగా బంతిని డిఫెండ్ కూడా చేయలేకపోయారు. అయితే సిబ్లీ డకౌట్ బేర్స్టో డకౌట్ గా నిరాశపరచగా జోరూట్ బెన్ స్ట్రోక్ 17-6 పరుగులతో అతి కష్టం మీద ఖాతా తెరిచినా కూడా ఎక్కువసేపు క్రీజ్ లో నిలవలేకపోయారు. ఇక అశ్విన్ అక్షర్లతో సుదీర్ఘ స్పెల్ వేసిన విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ టీం పుంజుకునే అవకాశమే ఇవ్వలేదు. ఇక చివరిలో జోఫ్రా ఆర్చర్ 11, జాక్ లీచ్ 3, బ్రాడ్ 3 అతి జాగ్రత్తగా ఆడి కనీసం 100 పరుగులకి ఒక పావు దూరంలో అంటే 112 పరుగులకు ఆల్అౌట్ చేసేసుకున్నారు. ఇక ఇప్పుడు భారత జట్టు తొలి ఇన్నింగ్స్ ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ప్రస్తుతానికి 7.1 ఓవర్లకు 10 పరుగులు చేసి ఇప్పటి వరకు వికెట్ నైతే కోల్పోలేదు మన భారత క్రికెట్ జట్టు ఇప్పుడు ఈ వీడియో చేస్తున్న సమయానికి.